వివిప్యాట్లను కూడా లెక్కించాలంటూ తెలుగుదేశం అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ ధర్మాసనం ఈ కేసుని 25 వాయిదా వేసింది. పిటిషన్కి సమాధానం చెప్పాలంటూ కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు ఇచ్చింది. రైట్, అయితే గడిచిన తెలంగాణలో ముందస్తు ఎన్నికల్లో వీవీప్యాట్లలో వచ్చిన లెక్క, అలాగే పోలైన ఓట్లలో సమ్ డిఫరెన్స్ వచ్చింది అని చెప్పి తెలుగుదేశం పార్టీ ప్రధానంగా ఆరోపిస్తూ వచ్చింది. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఆరోపించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఈసీ అయితే కొంత క్లారిటీ అయితే ఇచ్చింది, అవన్నీ ఫాల్స్ అని. అయితే ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం, అలాగే కేంద్రంలో కాంగ్రెస్, అలాగే మమతా బెనర్జీ, అలాగే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా 4 ప్రజాహిత వ్యాజ్యం అయితే దాఖలు చేశారు సుప్రీంకోర్టులో. దీనికి సంబంధించి వాదన కూడా జరిగినట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మదార్ అందిస్తారు. మదార్ చెప్పండి. సునీల్, కీలకంగా ఇటు వివిప్యాట్లకు సంబంధించి, పోలింగ్ అయిన ఓట్లకు సంబంధించి, ఈవీఎంలలో వచ్చేటువంటి సంఖ్య కావచ్చు, ఆ తర్వాత వివిప్యాట్లో ఉన్నటువంటి ఓట్ల సంఖ్య కొంత వ్యత్యాసం అనేది ఉంది. అది ఎన్నికల్లో తెలంగాణలో జరిగినటువంటి, రీసెంట్ గా జరిగినటువంటి ఎన్నికల్లో అది తమ ఓటమి గల కారణాలు. ఆ తర్వాత ఓ ఈవీఎంలను మేనిపులేట్ చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున 21 పార్టీలు కూడా చేస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వివిప్యాట్లకు సంబంధించినటువంటి లెక్కింపు అనే దానిపైన చాలా అనుమానాలు అనేది కూడా వారు వ్యక్తం చేస్తున్నారు. కేవలం 0.4% మాత్రమే కౌంట్ అనేది కూడా చేస్తున్నారు. దాన్ని 50% పెంచాల్సిందిగా కూడా, ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని, అలాగే కేంద్ర ప్రభుత్వం పైన కూడా దీనికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా వారిని ప్రతివాదులుగా చేరుస్తూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, అలాగే మొత్తంగా కీలకంగా 21 పార్టీలకు సంబంధించినటువంటి నేతలందరినీ కూడా కలుపుకుంటూ ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం అనేది కూడా సుప్రీంకోర్టులో దాఖలు చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి విచారణ ఈరోజు కీలకంగా జరిగింది. అయితే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి, అలాగే కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేశారు. దీనికి సంబంధించి సమగ్ర విచారణ 25 మార్చి నిర్వహిస్తామని, దానికి సంబంధ విచారణ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి అధికారి విచారణలో కూడా పాల్గొనాలని కూడా ఆదేశించింది. దాని తర్వాత అంటే 25 చేపట్టబోయేటువంటి సమగ్ర విచారణలో కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అలాగే కేంద్ర ఎన్నికల సంఘం దాఖలు చేసేటువంటి నివేదిక ఆధారంగా ఆ రోజు విచారణ అనేది కూడా ఉండబోతుంది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా చాలా కీలకంగా ఏమైనా వ్యాఖ్యలు చేసేటువంటి అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో 20/25 జరగబోయేటువంటి సమగ్ర విచారణ పైన మాత్రం ప్రస్తుతం దేశం అందరి కళ్ళు కూడా ఉన్నాయనే చెప్పుకోవాలి. దీనికి సంబంధించి ఇప్పటికే రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా చేస్తూ వస్తున్నాయి బీజేపీ పార్టీ పైన. ఎందుకంటే వ్యవస్థల్ని పూర్తి స్థాయిలో భ్రష్టు పట్టించారు. ప్రస్తుతానికి ఎన్నికల కమిషన్ కూడా వీవీప్యాట్ల విషయంలో, లెక్కింపు విషయంలో చేస్తున్నటువంటి దాచారం వల్ల, ఎందుకంటే ఓటరు ఎవరికైతే ఏ పార్టీకి అయితే ఓటు వేశారో తెలుసుకునేటువంటి హక్కు పూర్తిగా ఓటర్కు ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి విధానం వల్ల ఈ గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో బ్యాలెట్ విధానం ద్వారానే ఎన్నికలు నిర్వహిస్తే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు జరిగేటువంటి ఆస్కారం ఉందంటూ కూడా గతంలోనే 21 పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా కేంద్ర ఎన్నికల సంఘాన్ని విజ్ఞప్తి చేశారు. అయితే ఆ విజ్ఞప్తిని కూడా కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో 20 జరగబోయేటువంటి విచారణ పైన సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది సునీల్. రైట్ మదర్, థ్యాంక్ యూ.